మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, బహిరంగ సభల ర్యాలీలు ఎందుకు ఆపలేదు, ఇక అధికారులపై మర్డర్ కేసులు ఎందుకు పెట్టలేదు, ఇక వీటిపై సమాచారం మా ప్రతినిధి సైదాబాబు గారు అందిస్తారు. సైదాబాబు చెప్పండి. మద్రాస్ హైకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉధృతి సెకండ్ వేవ్ అనేది పెరగడానికి ఎన్నికల కమిషనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో బహిరంగ సభలు సమావేశాలు ఎందుకు నిలుపుదల చేయలేదు, మీరు ఎందుకు అడ్డుకోలేదు, కరోనా వ్యాప్తికి సంబంధించి ఒకవైపు ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ విధంగా సభలు సమావేశాలకి అనుమతినిచ్చారు, దాని కారణంగానే తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు కరోనా వ్యాప్తి సెకండ్ వేవ్ అనేది ఉధృతంగా అయింది. కాబట్టి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల సంఘం పైన ఎందుకు మద్రాస్ కేసు పెట్టకూడదు అని చెప్పేసి అని అయితే మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కరోనా వల్ల ఎన్నికలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ అదేవిధంగా సభలకి ఎలా అనుమతించారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అలాగే మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కరోనా వ్యాప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ఎవరైతే కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది సంబంధించినటువంటి జాగ్రత్తలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు కోరడం జరిగింది. ఒక విధంగా ఎన్నికల కమిషన్ ని మద్రాస్ కేసు ఎందుకు పెట్టకూడదు అని హైకోర్టు ప్రశ్నించడం అంటే చాలా పెద్ద వ్యాప్తి చెందిన చూడాల్సి ఉంటుంది. దానికి గల కారణం ఇంత పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి చెందుతూ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ సమయంలో సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వడం ద్వారా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున సెకండ్ వేవ్ చేరడం జరిగింది. దానివల్ల వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. అందుకనే ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా వరంగల్లు అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో మరి ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సంఘం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందనేది ఇక్కడ చూడాల్సి ఉంది. రాము రైట్, థ్యాంక్ యూ సైదాబాబు. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టొద్దన్న హైకోర్టు, బహిరంగ సభలు ర్యాలీలు ఎందుకు ఆపలేదని ప్రశ్నించింది, కౌంటింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని తెలిపింది, మే 2న జరిగే లెక్కింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.